హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సామెతలు, వాటి అర్థాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందని ద్రాక్ష పండు పుల్లన. అర్థం: ఏదైనా ఒక విషయంలో గట్టిగా ప్రయత్నం చేసి విఫలమైన సందర్భంలో ఈ సామెతను వాడతారు. మానవ సేవే మాధవ సేవ. అర్థం: మానవులకు సేవ చేస్తే ఆ సేవ భగవంతునికి చేసినట్లే అను సందర్భంలో ఈ సామెతను వాడతారు. దరిద్రుడి పెళ్ళికి వడగల్ల వాన. అర్థం: దురదృష్టవంతుడైన వాడికి మరో దురదృష్టం ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. నిండుకుండా తొనకదు. అర్థం: అన్ని విషయాలు బాగా తెలిసిన వారు ప్రశాంతంగా ఉంటారనే సందర్భంలో వాడే సామెత ఇది. దున్నపోతుపై వాన పడ్డట్టు. అర్థం: ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉండే వారి విషయంలో ఈ సామెతను వాడతారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. అర్థం: ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించకుండా ఎప్పటికో స్పందించిన సందర్భంలో వాడే సామెత ఇది. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అర్థం: కొందరు అనవసర విషయాలలో జోక్యం చేసుకొని బాధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎవరికి వారే యమునా తీరే. అర్థం: ఒకరి మాటలు మరొకరు పట్టించుకోని సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.